సుహాసిని ప్రిన్సి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇస్మా నాగరాజు వ్లాగ్స్ అని చెప్పమ్మా. చెప్పునా నీకెళ్ళి చెప్తుంది బుడ్డమ్మా. బుడ్డమ్మా కొబ్బరికాయ తింటుంది అప్పుడు ఇంత తింటుంది. కొబ్బరికాయ పళ్ళు వచ్చినాయా? ఏ పళ్ళు? అబ్బో పెద్ద పళ్ళు వచ్చినాయే. సరే బుడ్డమ్మా, నేను పట్టుకుంటా కానీ ఏంది చేయబోతున్నావు? ఇంకా మా ఇంట్లో అయితే కొబ్బరి చెప్పులు అయితే మిగిలినాయండి, కొబ్బరి చెప్పులు మిగిలినాయని చెప్పేసి నేనైతే ఇంక ఈరోజు కొబ్బరి జున్ను అయితే చేయబోతున్నానండి. కొబ్బరి జున్ను పాలు చుక్క కూడా లేకుండా జున్ను అయితే తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలి ఏందో మొత్తం ప్రాసెస్ అయితే మొత్తం చూపిస్తాను, చూసేద్దామండి. కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదా, ఇంక డప్పుడప్పు మొత్తం తీసేసి ఇంకా ఈ కొబ్బరి చెప్పు అనేది ఇంక ఇలా మొత్తం తెల్లగా చేసుకోవాలండి. ఏం గాలి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ లో బే బే అని అరుస్తా. సుహాసిని అబ్బో ఫోన్ మాట్లాడుతుంది, కబుర్ చెప్తా ఫోను పగలు పడుతున్నావా మొత్తం? ఇంక ఇలా ఉంది కదండి, కొబ్బరి చిప్పుకి అయితే ఇంక ఇదంతా తీసేసుకొని ఇంక మొత్తం తెల్లగా చేసుకోవాలండి. ముందుగా అయితే బియ్యం కూడా ఇంక అన్ని బియ్యం అయితే నానబెట్టానండి. ఇంకొక గ్లాస్ బియ్యం అయితే ఇంక బియ్యం కూడా అవసరం అని చెప్పేసి బియ్యం బాగా నానితే మంచిదండి. బాబా అయితే కొబ్బరి చిప్పులు మొత్తం అయితే తీసేసాడండి. ఇంకా నేను సగం బాగా సగం అయితే తీసాను కదా. ఇంకా సాస్ బాబు అయితే ఇంక రోజు స్కూల్కి వెళ్తున్నాడండి. ఇంక అందుకని చెప్పేసి ఇంక మేడం అంది ఇంక మొన్నటిదాకా గంట సేపు నేను కూర్చుంటేనే ఇంక సాస్ బాబు ఉండేవాడు అండి. ఇంకా మేడం అంది ఇంక అమ్మరాజీ ఇంకా మీరు పొద్దు నీ కొడుకు ఉండకూడదు, నువ్వు చదువుకాడు ఇంకా ఏదని చెప్పిందండి. ఇంక అందుకని చెప్పేసి ఇంక మేడం అంది ఇంక మీ అబ్బాయికి అయితే రోజు ఇంకా తినే కానీ బిస్కెట్లు కురుకురే ప్యాకెట్లు ఏదో ఒకటి పంపి అందండి. అందుకని చెప్పేసి కురుకురే ప్యాకెట్లు బిస్కెట్లు తినకూడదు అని చెప్పేసి నేనైతే సాస్ బాబుకి ఇంకా ఇంట్లోనే తయారు చేస్తున్నానండి. తినే అయితే మొత్తం అయితే ఇంక ఇలా సిక్కు తీసేసుకున్నాం. మొత్తం లేనుకున్న తోలు మొత్తం తీసేసుకున్నామండి. సుహాసిని రాగాలేనండి. ప్రిన్సి ప్రిన్సి ఇవరాని ఏం చేస్తున్నావు? కొబ్బరి తింటా ఉన్నాను. ఇంకా జలుబులు చేసిన నీకు సాయంత్రం సిరప్ తెచ్చానా? తాగు. ఓకే నిద్ర వస్తుందా? ఉయ్యాలేసానా? ఉయ్యాలి వస్తాను నిన్ను. నీకెళ్ళి చూస్తా ఉంది. రాజే కొబ్బరి మొత్తం చిక్కు తీయడం అయిపోయిందా? మొత్తం చిక్కు తీసి అయితే కోళ్ళకి వేసినా. కోళ్ళు చక్కగా తింటున్నాయండి. పెద్ద కోడి అది అసలు పొడిసిద్ది రాజీని. ఉద్యమం ఇంట్లో పనులు చేసుకుంటున్నావా? నిద్ర చేయొచ్చుగా కొబ్బరి జున్ను రాజీ. నేనంత రిస్క్ ఏం కాదు బాబా, పోయిన అయితే ఇంక అదే ఉడికిద్దని బుజ్జి అని ఇంట్లో పనులు చేసుకుంటుంది. ఇంక నేనేమో ఏం చేస్తాను? అమ్మ నాన్న ఇప్పుడే కదా వెనుక నుంచి వెనుక నుంచి పోయి వచ్చింది. అది ఏంటిది తెలుసు? ఇది ఏంటిది? అది జల్లిది. రేపు రెసిపీ చెయ్యి. మొత్తం ఫ్రూట్స్ తీసుకొస్తా కానీ తీసుకొచ్చినాక గ్లాస్ కేక్ అని ఉండిద్ది. అలా చేయొచ్చు అండి, కనపడేయండి. అది జల్లి, అది గ్లాస్ కేక్ అంటారు. ఇంక తీసుకొచ్చిందంట 250 రూపాయలు అయింది. మా నాన్న ఇప్పుడే వెనకొండ వెళ్తే కొంచెం ఇంకా తెప్పించాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. రయాన్ అగ్రేస్ అని ఉందన్నమాట దీని బ్రాండు. అది చింపిండి కొడు మా వాడు. లోన పేపర్ లాగా ఉంది, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలని చెప్పేసి ఇంకా 2-3 రోజుల్లో వీడియో పెడతాం. ఓకే, ఇంకా చిన్న చిన్న ముక్కలు చేస్తున్నావా? ఎంత సన్నగా కోసేస్తామో ఇంకా అంత సన్నగా కట్ చేస్తే మిక్సీలో వేసేటప్పుడు మెత్తగా మెదుగుతాయి. మిక్సీ చేయాలి వీటిని? అవును, మిక్సీ పట్టద్దు. మొత్తం శుభ్రం 4-5 మాటలు కడుగు. చిక్కు తీయడం చాలా 1 గంట పట్టినాను రాజకుమారికి. అయితే అదేం లేకపోయినా చిక్కు తీసేది. సరే కానీ మరి శుభ్రం కడుగుతావా? కడిగి రెడీ చేయి. ఏం భలే ఉంది పేపర్ లాగా పీసు. అదే ఇలా చేసుకోవచ్చు జల్లి. నెక్స్ట్ వీడియో చూద్దాం. సరే అండి, కొబ్బరి ముక్కలు మొత్తం అయితే సన్నగా కట్ చేసాను. ఇంక ఇది ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకోవాలండి. ఇంకైతే వాటర్ పోసుకొని శుభ్రం కడిగేసి మిక్సీలో పట్టుకుందాం. ఇలాగైతే ఇంకొకటికి 2 సార్లు శుభ్రంగా కడగాలండి. శుభ్రం కడిగిన తర్వాత మిక్సీలో పట్టుకుందాము. ఇంకా బియ్యం కూడా నానే ఉంటాయండి. ఇంక బియ్యం కూడా మిక్సీకి పట్టేస్తాను. సరేనా? మిక్సీ పట్టేటప్పుడు సరేనండి. కొబ్బరి మొత్తం అయితే శుభ్రంగా కడుక్కొని ఇంకా మిక్సీ జార్లోకి వేస్తున్నాం. ఈ కొబ్బరి అనేది ఇంకా మెత్తగా అయితే ఇంకా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఇంక పక్కకు తీసుకొని ఇంకెందాకలా బియ్యం కూడా నానబెట్టానండి. ఇంకా 2 గంటల సేపు అయితే బియ్యం నానబెట్టుకున్నాను. ఇంక బియ్యం కూడా బాగా నానియండి. ఇంక బియ్యం కూడా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి అయితే బాగా మెత్తగా అయితే గ్రైండర్ చేసుకోవాలండి. ఇంక ఈ విధంగా చెప్పు.
సరేనండి, కొబ్బరి అయితే బాగా మెత్తగా అయితే మిక్సీకి పట్టానండి. ఇంక ఈ విధంగా అయితే మెత్తంగా పట్టుకోవాలి. ఇంకైతే ఒక బౌన్లోకి తీసుకుందాం. ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా బియ్యం అయి ఉన్నాయి కదా, ఇంకా బియ్యం కూడా శుభ్రం కడిగేసానండి. ఈ బియ్యం కూడా మిక్సీ పట్టుకుందాం. ఇంకా అదే మిక్సీ గిన్నెలో. సరేనండి, మిక్సీ అయితే బియ్యం అయితే పోసాం కదా, కాసిన అయితే కూలింగ్ వాటర్ అయితే పోసుకోవాలండి. కూలింగ్ వాటర్ పోస్తే ఇంకా బాగా మెత్తగా అనేది మెదిగిద్ది. ఈ బియ్యం అయితే ఇంక మిక్సీకి పట్టానండి. ఇంక అదే బియ్యంలో మళ్ళీ బెల్లం తులుము కూడా వేసుకోవాలి. ఇంక అందుకని చెప్పేసి ఇంక బెల్లం అయితే ఇంక మెత్తంగా అయితే ఇంక శాగతి అయితే కట్ చేస్తున్నానండి. ఇంక ఇలా రెండు కప్పులు తీసుకోవాలి. రెండు కప్పులు తీసుకొని ఇంక మిక్సీలో పట్టుకున్నామండి. సరేనండి, ఇంకా బియ్యం కూడా మెత్తకు పట్టేసాను కదా, ఇంకా అదే దాంట్లో ఇంకా బెల్లం అయితే వేసుకున్నామండి రెండు కప్పులు అయితే. ఇంకా మనం ఇంట్లో తీపి ఎక్కువ తింటాం అనుకుంటేనే వేసుకోవాలండి. ఇంక మేము తక్కువ తింటాం అనుకుంటే ఇంకొక కప్పే సరిపోద్ది. ఇంకా మేమైతే ఇంకా చిన్నపిల్లడు ఉన్నాడు కదా, వాడు కొంచెం తీపి తీపిగా తింటాడని చెప్పేసి రెండు కప్పులు వేసాను. మళ్ళీ మిక్సీ బట్ట దాంట్లోకి మిరియాలు యాలక్కాయలు వేసుకొని పప్పు గుచ్చుతో నలగొట్టుకోవాలి. నాకు చిన్న రోల్ ఫ్రై కొనిపించమంటే కొనిపిస్తా కానీ రాజు సరే వినకుండా పోతే. ఇంకా మిరియాలు ఇంకా యాలక్కాయలు అయితే ఇంకా ఆదరా బెదరగా అయితే ఇంకా బర్గ్ బర్గ్ అయితే ఇంక నూరేసాను కదండి. ఇంక అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంక ఈ కొబ్బరిలోకి అయితే బియ్యము బెల్లము ఇంకా మిక్సీ పట్టుకున్నది అయితే ఇంక దీంట్లో కలుపుకుందాం అండి. మొత్తం అయితే కలిపేస్తున్నాం కదండి. ఇంకొక గిన్నెలో అయితే కలిపేసిన తర్వాత ఇంక కింద నూరేసుకున్నాం కదా, ఇంక యాలక్కాయలను మిరియాల పొడి ఇంకా దీంట్లో కలుపుకుందాం. ఇలా కలిపేసుకొని ఇంకో తెప్పల్లో ఇంక వాటర్ పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని ఇంక అయితే లాన్ పెట్టేసుకుందాం. బుజ్జం మేము శుభ్రంగా కసూరు చేసుకుని శుభ్రం పనులు చేసుకుంటుంది. రాజేం చేస్తుంది, ఇంకా అయిందా లేదా మరి? ఇంకా జున్ను తయారు చేయడానికి అయితే ఇంకొక గిన్నె అయితే తీసుకున్నానండి. ఇంకా గిన్నెకి అయితే ముందుగా అయితే ఇంకాయలు రాసుకోవాలి. ఇంకాయలు అయితే ఇంక ఇలా గిన్నె నిండా ఇంకా చుట్టూ అయితే ఇంక ఇలా రాసుకొని ఇంక గ్యాస్ మీద ఇంకా వేడి చేసుకోవాలండి. ఇంకా వేడి చేసుకున్న తర్వాత ఇంకా వాటర్లో పెడదాం. ఇంకా గిన్నె అయితే గ్యాస్ మీద పెట్టాను కదండి, ఇంక ఈ గిన్నెలో నుంచి పొగ వచ్చేంత వరకు అయితే ఇంకా వేడి చేసుకోవాలి. ఈ గిన్నెలో నుంచి పొగ వస్తుంది కదండి, ఇంకా పొగ వచ్చిన దాని వరకు అయితే గ్యాస్ ముట్టించుకున్నాం కదా, ఇంకా కాఫ్ వేసుకుందాం. సరేనండి, గిన్నె అయితే వేడి చేసాను కదా, ఫ్రూటీ వేసుకుందాం అడుగున. అయితే ఈ అయితే ఇంకా అడుగున వేస్తే బాగుండదు అని చెప్పేసి ఇంక వేసాను. ఇంక అయితే ఇంక బాదం పప్పు వేసుకుందాం. తర్వాత జీడిపప్పు కూడా వేసా, జీడిపప్పు ఒకటి ఇంకా బాదం పప్పు వేసి డెకరేషన్ బాగా చేయ. తర్వాత కేక్ లాగా రావాలి, తిరిగి ఇంక అన్నీ వేసుకున్న తర్వాత ఇంక కలుపుకున్నాం కదా ఇందాక. ఇంక కలుపుకున్నాయి మళ్ళీ ఒకసారి గట్టితో కలిదిప్పి వేసుకొని ఇంకా మరీ మనకు గట్టిగా ఉందనుకో, గట్టిగా ఉంటే ఇంక ఇలా నీళ్ళు నీళ్ళుగా కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇంక మనకైతే ఇంక బాగా చక్కగా బాగా సరిపోయిందండి. నేనైతే ఇంక వాటర్ పోయట్లేదు, ఇంక అయితే సరిపోతాయి. ఇంకా దీంట్లో కలిపేసుకుందాం. చాలా బాగుంది రాజు, ఇది కూడా గ్లాస్ కేక్ కూడా ఇట్నే చేసేది, అదే తెల్లగా కనపడుద్ది. చూద్దాం ఇది కూడా ఎట్లా ఉంటుందా. మరి నువ్వు పొయ్యి మీద పెట్టేయడమేనా? ఇది ఉంది కదా, టెప్పలు పెట్టుకోవాలా? టెప్పెల్లో వాటర్ పోసుకొని గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె పెడతాం, అది లేదా వేరే స్టాండ్ కాండా లేదండి బాబా? కాండా లేదా? సరే బాబు, గిన్నె తాగుతుంది జాగ్రత్త. షడిగా పెట్టు, మళ్ళీ దొల్లిద్దాం. దాంట్లో దొల్లదు చేయదు, దాని మీద మోత పెట్టే పని లేదా? ఇలా పెట్టేస్తే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలా? పెట్టే మరి. ఇంకా ఆవిరి బాగుండటానికి అయితే ఇంక మూత అయితే పెట్టుకుందాం అండి. ఇంక మూత పెట్టేసాను, మళ్ళీ దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఇంక ఇదైతే మనకైతే ఇంకా ఆవిరి కూడా పోదండి. ఇంకా గ్యాస్ ముట్టించుకుందాం. బాగా 5 నిమిషాలు అయితే ఇంక మనకైతే కొబ్బరి జున్ను అయితే రెడీ అయిపోయింది అండి. ఇంక ఈ లోపు అయితే ఇంక అంట్లు అంతే ఉన్నాయి, ఇంక అంట్లు కడిగేసుకుంటాను. ఇంకా తర్వాత ఈ బాగా మధ్య మధ్యలో మనం అయితే సెక్ చేసుకోవచ్చు అండి. ఇంక శాఖ ఉంది కదా, శాఖలు అయితే ఇంక ఇలా గుచ్చు అయితే చేసుకోవచ్చు ఉడికిందా లేదా అని చెప్పేసి. పై సగం ద్రాన్ని ఉడికిన తర్వాత ఇంక మళ్ళీ ఫ్రూటీ వేసుకుందాం అండి. ఫ్రూటీ కదా, ఫ్రూటీ వేసుకుందాం. సరే
సరేనండి. ఇంకా ఈ లోపు అయితే ఇంకా ఇది ఉడుకుతా ఉంటుంది, ఈ లోపు అండ్లు తోముకుంటాను. సరేనా సుహాసిని సాహస్ బాబునేమో ఇంకా అత్తమ్మ అయితే ఇంకా అటు నాయన మోలింటికి తీసుకెళ్ళి ఆడిపిస్తా ఉందండి. సింక్ లోనే ఇంకా అండ్లు తోమేసుకుంటాను. సరేనండి, ఇంకా ఉడికిందో లేదో శాఖతో అయితే సెట్ చేద్దాం. ఓకేనండి. ఇంకా బాగా అయితే ఇంకా గడ్డగట్టింది అనుకుంటా. ఏం పోగొచ్చింది పోదు. ఇలా శాఖ ఉంది కదండి, ఇంకా శాఖ ఇలా పెట్టి చూద్దాము. తడిగా వచ్చిందంటే కొంచెం ఉందండి ఉడకడానికి టైం అయితే. ఇంక ఈ శాఖ అయింది కదా, ఇట్ అవ్వకుండా ఉండాలంటే ఉడికినట్టు. ఇంక ఇది అయింది కదా, ఇంక ఉడకనట్టు అండి. సగం ఉడికింది కదా, ఇంక ఇదైతే వేసుకుందాం. టూటీ ఫ్రూటీ కొంచెం పచ్చుకున్నప్పుడు వేయాలి. అవును, ఇప్పుడు పచ్చిగానే ఉంది కదా, వేసుకొని మూత పెట్టేసుకుందాం అండి. బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను. ఈ లోపు అయితే సుహాసిని ఎక్కి నీళ్ళు పోయిన పెడతాను. దీని మీద ఇలా బొరం పెట్టేసుకుందాం. సరేనండి, కొబ్బరి జున్ను కాయిందో లేదో మొత్తం అయితే చూసేసి ఇంకా దింపేసుకున్నాం అండి. రెడీ అయిపోయింది రాజీ, రెడీ అయిపోయింది కదా. ఈ అంచులు మొత్తం అయితే ఇంక ఇలా కనుక్కుందామండి. బుజ్జమ్మ రాజకుమారి ఇద్దరు చేస్తున్నారండి. వచ్చిందా కొబ్బరి జున్ను రెడీ అయిపోయిందా? మొత్తం అబ్బా చాలా బాగుందండి. కొబ్బరి జున్ను మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ బాదం పప్పు జీడిపప్పు పైకి వచ్చింది, అది తేలాడి అనుకుంటలే. చాలా బాగుంది. కట్ చేయ మరి, టేస్ట్ ఎలా ఉందో చూడు. కట్ చేసి కేక్ లాగా ఉంది కదా. సరేనండి, ఇంకా కొబ్బరి జున్ను అయితే చాలా బాగా వచ్చిందండి. మెత్త మెత్తగా బాగుంది. ఇంకా సాహస్ బాబు అయితే చాలా బాగా తింటాడు అనుకుంటున్నాను. ఇంక సాహస్ బాబు ఇంకా అత్తమ్మ కూడా ఉన్నాడు. ఇంక ఈ లోపు అయితే ఇంక నేనే ఎలా ఉందని చెప్పేస్తానండి. కేక్ ముక్కలాలు వచ్చినాయి కదా. చాలే, అంతవరకు చాలే. మీరు అది మిగిలితే తర్వాత చూసుకోవచ్చులే. కానీ ఇంకా అమ్మ వాళ్ళకనో పిల్లలకి వాళ్ళందరికీ సరేనా.